సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ జన్మదిన వేడుకలను బీజేపీ నాయకులు గణంగా నిర్వహించారు. జన్మదినం సందర్భంగా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మహిళా మోర్చ ఆధ్వర్యంలో బండి సంజయ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. వారు ఒక సాధారణ కార్యకర్త నుండి ఒక రాష్ట్ర అధ్యక్షునిగా ఒక ఎంపీగా అనేక రకాలుగా ప్రజలకు సేవ చేయడానికి వారికి భాగ్యం కల్పించినందుకు భగవంతుడు మనమందరం కూడా వారిని ఇంకా ముందు దశలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం కూడా మనవంతుగా కోరుకోవాలి. ఇప్పటి పరిస్థితులు చూస్తూ ఉంటే తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేయడం సత్యమని అనిపిస్తుంది. మొన్న మోడీ గారు వచ్చినప్పటి నుండి మన ప్రజలలో ఉత్తేజము మనందరికీ కూడా ప్రత్యక్షంగానే కనబడుతుంది. ఏ ఓటర్ను కలిపినా కూడా మోడీ విజయపదంగానే ముందుకు సాగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది మహిళా మోర్చా కమిటీకి. ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు తెలంగాణ కాషాయ దళపతి అయిన శ్రీ బండి సంజయ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో బీజేపీ హుస్నాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో అలాగే మహిళా మోర్చా ఆధ్వర్యంలో అలాగే సంజయ్ అన్న సైన్యం ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలు జరిపి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళు సంజయ్ గారికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి వారు ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి వాళ్ళు ఆశీర్వదించారు. అలాగే బీజేపీ హుస్నాబాద్ పట్టణ శాఖ పక్షాన మేము కూడా బండి సంజయ్ గారు సుఖ సంతోషాలతోని ఆయుర ఆరోగ్యాలతోని అమ్మవారి ఆశీస్సులతో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ పట్టణ శాఖ పక్షాన మేము కోరుకుంటూ ఆ భగవంతుని కోరుకుంటూ ఎల్లవేళలా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి బండి సంజయ్ గారి నేతృత్వంలో అనేక ఆందోళన కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చిరో అవి మైమర్చి ఈరోజు కేసీఆర్ గారు నిజం నిరంకుశ పాలన జరుపుతూ ఉన్నారు. కాబట్టి రాబోయే కాలంలో బండి సంజయ్ గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారమే లక్ష్యంగా మా బీజేపీ నాయకులు కానీ సైనికులు కానీ అందరూ కష్టపడుతూ ఉన్నారు. ఇలాగే కష్టపడాలని చెప్పేసి మేము కోరుకుంటూ మరొకసారి బండి సంజయ్ గారికి హృదయపూర్వకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు హుస్నాబాద్ పట్టణ శాఖ పక్షాన తెలుపుతూ ఉన్నాం.
గత 4 రోజులుగా కురుస్తున్న వర్షానికి పురాతన ఇళ్ళు కుప్పకూలిపోతున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామంలో వడ్ల శంకరయ్యకు చెందిన ఇల్లు గత రాత్రి వర్షానికి కుప్పకూలింది. ఇల్లు కూలిపోయి నిరాశ్రయులైన బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో తొలి ఏకాదశి పండుగ సందర్భంగా కుటుంబ సమేతంగా లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్లైలయ్య యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారీ వర్షాలకు ప్రజలు జాగృతలు వహించాలని పత్రికా సమావేశం నిర్వహించి ప్రజలకు సూచించారు. గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఆలేరు ప్రజానికం ముఖ్యంగా రైతులు జాగృతలు తీసుకోవాల్సిందిగా రైతులు బావుల కాడ స్టార్టర్లకు గాని మీటర్ల కాడ మోటార్ల కాడ ముఖ్యంగా ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ గ్రామాలలో పాత ఇళ్లలో కూడా ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రజలు ఈ వర్షాలకు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆలేరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ అదే విధంగా విద్యుత్ శాఖ వారు కూడా ఎక్కువ జాగృతలు తీసుకొని ఈ కరెంటు పోల్లు గాని ట్రాన్స్ఫార్మర్లకు కూడా కంచెలు వేయాల్సిందిగా వాళ్ళకి ప్రత్యేక విజ్ఞప్తి. ఈ రోజు ఆలేరు నియోజకవర్గంలోని ఆలేరు మండలం గొల్లకొండ గ్రామంలో ఒక నిరుపేదకు సంబంధించినటువంటి 3 పాడి గేదెలు కరెంటు షాక్ గురైనందున ఆ కుటుంబం వీధిన పడ్డది కాబట్టి మిగతా కుటుంబాలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా విద్యుత్ శాఖ వాళ్ళు ఎక్కడికక్కడ ట్రాన్స్ఫార్మర్లకు కానీ ఇక్కడ నుండి ఎలక్ట్రికల్ పోల్లకు కూడా సెక్యూరిటీ కల్పించాలని చెప్పి ఆలేరు శాఖ వారికి విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా ప్రజలు ఈ వర్షాకాలంలో జాగ్రత్త ఉండాలని చెప్పి ఆలేరు రైతులకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. యాదాద్రి భువనగిరి జిల్లా ఎంపీ కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్లైలయ్య ఆధ్వర్యంలో రాచాపేట మండల బొదుగుల గ్రామం నుండి ఇతర పార్టీల నుండి యువత భారీగా కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కొమటిరెడ్డి వెంకటరెడ్డి. Yeah.
మోతుకుపల్లి నర్సింహులు పుట్టినరోజు సందర్భంగా నేడు యాదగిరి గుట్ట కొండపైకి మెట్ల ద్వారా నడుచుకుంటూ వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. పేద వర్గాల కోసం సమసమాజ స్థాపన కోసం అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని సంపూర్ణంగా అమలు చేస్తున్నటువంటి వ్యక్తి కేసీఆర్ అనే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. ఏ పరిస్థితుల్లో కూడా పేద వర్గాలు నాయకత్వాన్ని వదులుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. మీ సంగతి చేస్తానని కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మోడీ అనేటువంటి వ్యక్తి స్వార్థపరుడు, ఆదాని కోసం బతుకుతున్నాడు, కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు దోచిపెడతా ఉన్నాడు, భూస్వాముల కోసం బతుకుతా ఉన్నాడు, పెత్తందారుల కోసమే రాజ్యం నడుపుతా ఉన్నాడు, పేదోడి కోసం కాదు. భారతదేశంలో ఉన్న రిజర్వేషన్లన్నీ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మేయటం వల్ల రిజర్వేషన్లు పోతున్నాయి. దళితులకు రాబోయే కాలం ఒక ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. లక్ష ఉద్యోగాలు ఇచ్చి తెలంగాణ యువతను ఆదుకున్నటువంటి నాయకుడు కేసీఆర్, మరి మీరేం చేశారు? మీరేం చేశారు అని అడుగుతా ఉన్నా. 2 కోట్లు కాదు కదా, 2 ఉద్యోగాలు కూడా మీరు ఇవ్వలేకపోయారు. మాట తప్పినటువంటి ప్రభుత్వాన్ని కేవలం ఏదో రకంగా మతాన్ని రెచ్చగొట్టి బతికే ప్రయత్నం చేస్తా ఉన్నా. అమాయకమైన ప్రజల మీద మతాన్ని వృద్ధి, కులాన్ని వృద్ధి బతకాలని ప్రయత్నం చేస్తా ఉన్నా. రిజర్వేషన్లు రాబోయే కాలంలో ఉండకుండా చేస్తా ఉన్నాను. అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లని రాబోయే కాలంలో పేద ప్రజలకు అందకుండా చేసే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉన్నది. దీని సహితరాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.